నేను ఏమంటున్నా అంటే, ఆయన గతంలో కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు, ఆయన వచ్చి పార్టీ చేరుతానడు, అప్పుడు డ్యూ డిస్కషన్ చేర్చుకున్నాం. ఆయనకి ఎంత సముచితమైన ఇంత అనతి కాలంలో చాలా షార్ట్ పీరియడ్లో ఎంత ఉత్తమమైన గౌరవం పార్టీ ఇచ్చిందో మీ అందరి ముందు ఉంది. మరి ఎంతగానో ఉన్నతంగా అయితే పార్టీ ఇవ్వలేదు, పార్టీ ద్వారా ఉండేది అది. మేము ఇచ్చినాం, ఆయన వస్తా వస్తేనే అడ్వైజర్ పోస్ట్ పెట్టాం. దాని తర్వాత రాజ్యసభ వస్తే ఆయన కోరినాడు, పెద్ద ఆయన కదా పాపం అడిగిందని తీసేయవద్దని పెట్టాం. దాని తర్వాత నిజామాబాద్ పార్టీ వాళ్ళందరూ యునానిమస్గా తీర్మానం చేసి పంపినారు. ఆయన కొడుకు వేరే పార్టీలో పోయిండు, డిస్టర్బ్ చేస్తున్నారు, ఈయన మండలిస్తలేడు, వేరే కూడా మాకు డౌట్స్ వస్తున్నాయని చెప్పినారు. దాని మీద నేను నిర్ణయం తీసుకోలేదు. కేశవరావు గారు మేమంతా మాట్లాడుకున్నాం, దిస్ వాజ్ పెండింగ్. తదనంతరం మరి ఆయన ఒక మాట రాసింది, దాన్ని చూస్తాం, పార్టీలో పరిశీలిస్తాం. చాలా ప్రియోదయం బాంబులు వేరే పరమైన బదలయ్యే విషయం కాదు అది. ఆయన చేరిండు వచ్చిండు ఉన్నాడు, మేము సంస్థ రీసిన గౌరవించడం స్వీకరిస్తే ఉంటే ఆయన ఇష్టం ఉంటాడు, పోతే ఓటర్ మీద పడుతుకో. బట్ వీల్ టేక్ ఎ డెసిషన్.